నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ తో మాట్లాడదాం. శ్రీప్రియ, అంటే నువ్వు అప్పుడు 10 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టే కదా, అందుకని అన్నా. ఇప్పుడు ఇప్పుడు చైల్డ్ మనదే మరి. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, బాలయ్యబాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటే ఓకే. సేమ్ ఏజ్ బాలయ్యబాబు గారి నాది. అంతేనా సార్? మీరు ఓకే అంటే ఓకే సార్. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తామని సీరియస్ గా. బట్ దెన్ 10 ఇయర్స్ లెజెండ్ 10 ఇయర్స్ లా లేదు, ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్ తో బాలయ్యబాబు గారు, నా ఫస్ట్ అడుగు లెజెండ్ తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్ తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ ఎగ్జాక్ట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. అండ్ యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీప్రియ, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్.